తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక దుర్దినం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దిగ్గజమైనటువంటి కృష్ణరాజు గారు ఈరోజు కాలం చెందారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇండస్ట్రీ పైన ఉండాలి అని నాన్నగారికి అత్యంత ఆప్తులు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారి మిస్ అయ్యాం ఈరోజు. ఆయన చూస్తుంటే చాలా అంటే ఒక తెలియని ఏదో మన ఫ్యామిలీ పర్సన్ ఇదైనట్టుగా చాలా బాధగా ఉంది. నిజంగా ఆయన కానీ అక్కడున్న ఆయన బ్లెస్సింగ్స్ మా లాంటి వాళ్ళందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ప్రముఖ నిర్మాత సివి రెడ్డి గారు మాట్లాడతారు. కృష్ణరాజు గారు, నాకు 1965లో సారథి స్టూడియోలో చిలకాగ ఒక్కొక్క షూటింగ్ జరిగేటప్పుడు పరిచయం అయ్యాడు. ఆయన సినిమాలో నేను కూడా డాక్టర్గా యాక్ట్ చేశాను. ఆయన బలవంత బెదిరే చేశాడు. ఎవరో ఒక మేనేజర్ వేషాన్ని రాకపోతే సెట్టు డిస్బ్యాండ్ చేసి వస్తుందని చెప్పేసి నన్ను చేయబడ్డాడు. అప్పటి నుంచి చాలా కాలం మేము మిత్రులుగా ఉంటాము. ఈరోజు వరకు మన ఆడియో ఫంక్షన్ కూడా ఒక్కటి ఆడియో ఓపెన్ చేశాడు.
అని ఆయన హీరో అయినప్పటి నుంచి విలన్ అయిన తర్వాత మళ్ళీ హీరో అయిన తర్వాత ఈరోజు వరకు మా ఉన్నత అనుబంధము మా స్నేహం అలాంటిది. ఊహించకుండా ఆయనకు గౌదర పదవి కూడా వస్తుందని ఆశించాము, అది కూడా ఆయన అడ్డుకోలేకపోయి మనందరికీ దూరమైపోయాడు. నేను భగవంతుడికి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఈరోజు మా హీరో కృష్ణరాజు గారు మనతో లేరు అన్నప్పుడు పొద్దున 6:00 నాకు మీ ఛానల్స్ ద్వారానే ఛానల్ వాళ్ళు ఫోన్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే నాకు తెలిసింది. నమ్మలేకపోయాను. మీ అందరికి తెలుసు నేను రాజుగారితో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ 24 సినిమాలు ఆయనతో కథానాయకగా నటించాను. అలాగే గోపికృష్ణ మూవీస్ వారు తీసిన సినిమాల్లో అంటే ఆయన ప్రొడక్షన్ సూర్యనారాయణ రాజు గారు తీసిన సినిమాలు కానీ వాటన్నిటిలో కూడా ఎక్కువ సినిమాలు నేను చేయడం జరిగింది. కృష్ణరాజు గారు నేను కో స్టార్స్ మంచి ఈజ్ అ గ్రేట్ కో స్టార్ అలాగే ఈజ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్. ఒక లాస్ట్ ఒక 2 మంత్స్ ముందు కూడా 2-3 మంత్స్ ముందు కూడా మాట్లాడుకున్నాం. చెన్నైలో ఉన్నప్పుడే దాని గురించి అనుకోవడం. ఇంకా ఈరోజు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నాకు ఆయన లేరు, నేను ఇలా మాట్లాడతాను. నిన్న షూటింగ్లో వర్షం వస్తున్నప్పుడు తమిళ సినిమా ఒక షూటింగ్ జరుగుతున్నది ఇక్కడ తమిళ హీరో విజయ్ గారితో దిల్ రాజు గారి సినిమా. ఎందుకో వర్షం వచ్చి వ్యాన్కి వ్యాన్లో కూర్చుని మే పాటలు చూస్తూ ఉంటే భిక్షారుద్రయ్య అనే ఒక సినిమాలో నేను కృష్ణరాజు గారు ఒక పాట చేశాం. ఆయనకి 54 ఏళ్ళు అప్పుడు, నాకు 34 ఏళ్ళు. ఆయన నాకు ఆయన కంటే 20 ఏళ్ళు చిన్నదాన్ని. నేను పాట పెద్ద సక్సెస్ అయింది. ఆ పాట మా డాన్స్ చూసి పర్వాలేదు వీళ్ళు ఇంత వయసులో కూడా వీళ్ళిద్దరు బాగానే డాన్స్ చేశారే అని చాలామంది అనుకోవడం. అది నాకు ఎందుకు నిన్నంతా ఆయన పాటలు చూశాను అని నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మరి దేవుడు చెప్పాడేమో ఈ నా హీరో అంటే పొద్దున నేను లేస్తే ఆయన లేరు అని చెప్పడానికో రాజుగారి పాటలు చూడడం. సో మాకు యాజ్ అ హీరోయిన్స్ మేము ఇన్ని సినిమాలు యాక్ట్ చేసాం కాబట్టి వి రియలీ ఐ మిస్ హిమ్ రాజుగారు. రాజుగారు ఏంటంటే హీజ్ అ బ్యూటిఫుల్ సోల్ విత్ అ బిగ్ హార్ట్. చాలా చెప్పాలి రాజుగారి గురించి. మై కండోలెన్సెస్ టు ద హోల్ ఫ్యామిలీ అండి. కృష్ణమ్మ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తన సినీ చలనచిత్ర పరిశ్రమలో 55 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో
అనేకమైనటువంటి మెట్లకి ఆ రోజు మనలో మనవూరి పాండవులు, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడి, తాండ్ర ప్రాపయాడు, భక్త కన్నప్ప, అంటే గొప్ప చిత్రాలు అందరితోనే కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి, ఇండస్ట్రీ కూడా పెద్ద దిక్కుగా ఉండేటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా వారి యొక్క జననం కూడా 1940లో మొగల్తూర్, మరి అక్కడ జన్మించడమే కాకుండా 53 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు వారు సినిమా ఇండస్ట్రీ. ఈ మధ్యకాలంలో రాధేశ్యామ్ చిత్రంలో కూడా ఒక మహర్షిగా తను యాక్ట్ చేయడం, రెండోది రాజకీయాలలో కూడా ప్రవేశించి ఈరోజు భారతదేశంలోనే కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేయడం, వారికి ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సంతోషకరమైనటువంటి సన్నివేశం, వారు అనేక సందర్భాల్లో గర్వపడేటువంటి సన్నివేశం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఆ స్థాయికి బాహుబలి చూసిన తర్వాత ఆ స్థాయికి ఎంతో గర్వపడేవాడు. అంటే ప్రభాస్ ఎదుగుదలని, తను ఆ స్థాయికి ఎదగడం అనేది తను ఎంతో అనేక సందర్భాల్లో అందరితో మాట్లాడుకునేవాడు. బట్ ఈరోజు వారి లేని లోటు ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. బట్ ఏదేమైనప్పటికీ విధిని మనం మన చేతిలో ఉండదు కాబట్టి వారి ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, భగవంతుడు వారికి శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతోనే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మరి వారి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కృష్ణంరాజు గారికి ఎంత చేసినా తక్కువే, ఎందుకంటే ఒక గొప్ప నటుడే కాకుండా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, తను నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి మేలు చేయాలనేటువంటి మరి గొప్ప వ్యక్తి కాబట్టి నిజంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప మహానటుడు. రెండోది వారి ఇండస్ట్రీలో వారి హైట్ కూడా ఆ రోజుల్లో మా చిన్న ఉన్నప్పుడు మేము చూసినటువంటి సందర్భంలో